ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే రూపాయి e-rupi ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రాబోతోంది. ప్రధాని మోదీ దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. బ్యాంకు ఖాతాలు, కార్డులు, యాప్లతో సంబంధం లేకుండా నగదు రహిత, కాంటాక్ట్లెస్ లావాదేవీలకు ఈ విధానం ఉపయోగపడుతుంది. e-rupiని ఏ ఆప్షన్ పెట్టి తీసుకుంటారో దానికి మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇతర చెల్లింపులకు అది పనికిరాదు. e-rupi అనేది వినియోగదారుల మొబైల్ ఫోన్కు క్యూఆర్ కోడ్ లేదా మెసేజ్ స్ట్రింగ్ ఓచర్ రూపంలో చేరుతుంది. e-rupi అనేది ఎలాంటి ప్లాట్ఫామ్ కాదు. థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వే ప్రమేయం ఇందులో ఉండదు. ఈ కోడ్ లేదా ఓచర్ను లబ్ధిదారులు ఎలాంటి కార్డులు, నెట్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్ యాప్తో సంబంధం లేకుండా నగదుకు బదులుగా వినియోగించుకోవచ్చు. ఎన్పిపిసిఐ రూపకల్పన చేసినటువంటి e-rupiలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య సాధికార సంస్థ సహకారం ఉంది. క్యూఆర్ కోడ్ లేదా మెసేజ్ వచ్చే స్ట్రింగ్ ఓచర్ను వాణిజ్య వ్యాపార సంస్థల వద్ద రిడీమ్ చేసుకోవచ్చు.